ఆ మధ్యన విజయనగరం జిల్లాలో ట్రైన్లో కొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే ఇంకొక దగ్గర ట్రైన్ ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగి అందులో కొంతమంది కాలిపోయి చనిపోయారు. ఈ ట్రైన్లో వెళ్తున్న ఈ స్త్రీలు అందరూ చూసే వదినే మొన్న ఏమైందో మొత్తం అందరూ కాలిపోనరంట, బుగ్గ అయిపోనరమ్మా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు ఉన్నారు. అరే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మనం కూడా మంటలు మంటలు అనుకుంటూ పారిపోదామా అని చెప్పి వీళ్ళు దాని గురించి మాట్లాడుతుంటే బాబోయ్ మంటలు మంటలు అనుకుంటూ పారిపోయారు ఆ బోగిలోంచి. ఏం చేశారు తెలిసింది, అక్కడ ఉన్న సుమారుగా 7-8 మంది అనుకుంటా కదులుతున్న ట్రైన్లోంచి బయటికి దూకేశారు. అటునుంచి వచ్చిన ట్రైన్ వారి మీద వెళ్ళిపోతే ముక్కలు ముక్కలు అయిపోయారండి. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. అంటే ఆ భయం అనేది మనిషిని ఎలా నడిపిస్తుంది అన్నది. భయము అంటుకుంటుంది, భయము తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అందుకని ఎంతోమంది అప్పులు తీర్చలేమనో ఇదనో అదనో ఆత్మహత్యలు చేసుకుంటారు. కారణం ఏంటో తెలుసా, భయం అనేది తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అంత మాత్రమే కాదు, భయము దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు వినియోగించకుండా చేసేస్తూ ఉంటుంది. దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు, 2 తలాంతులు, 3 తలాంతులు బైబిల్లో ఎలాగైతే ఇచ్చాడో అలాగే మనందరికీ దేవుడు టాలెంట్స్ ఇచ్చాడు, మనకు సామర్థ్యం ఇచ్చాడు. కానీ మనలో ఉన్న భయం ఏం చేస్తుంది అంటే అది మనల్ని చేయకుండా నోరు నొక్కేస్తూ ఉంటుంది. ఎంతోమందికి అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది కానీ అపవాది వాళ్ళు ఒక భయం పెడతాడు, నువ్వు నించోలేవు, నించుంటే నీకు వణుకొచ్చేది, కింద పడిపోతావు, నత్తి నత్తి మాట్లాడేవంటే అందరు నవ్వేస్తారు, నువ్వు అసలు మాట్లాడుకుని సాతాను ముందే ఎక్కించడంతో అద్భుతమైన సాక్ష్యం ఉన్న కొంతమంది అనేక మందిని ప్రేమతో నడిపించగలిగే సామర్థ్యం ఉన్న వారు దాన్ని చేయలేరు. అనేకమైన వ్యాపారాలు చేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు చాలామందికి ఇస్తాడు కానీ అపవాది వాళ్ళు భయం అనే స్పిరిట్ని చొప్పించడంతో వాళ్ళు మంచి వ్యాపారాలు చేయగలిగే సామర్థ్యం ఉన్న అడుగు ముందుకు వేయలేరు. అనేక మంది జీవితాల్లో దేవుడు దేశం కొరకు, సమాజం కొరకు గొప్ప వాటిని చేపట్టాలని తృష్ణను దేవుడు పెడతాడు కానీ సాతాను వాళ్ళలో భయాన్ని పెడతాడు. ఆ భయం వలన వారు చేయాలనుకున్నది వారు కూడా చేయకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా సమయం చూస్తుండగానే కాలం మారిపోతుంది, మన మొహం మారిపోతుంది, జుట్టు రంగు మారిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించానంటే ఏమీ సాధించలేని స్థితిలోకి అనేక మందిని అపవాది నెట్టేస్తాడు. సో అపవిత్రమైన భయం ఎంత ప్రమాదకరమైందో చూడండి. అదేం చేస్తుంది అంటే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, జీవితంలో ఏది సాధించలేని వారిగా మనల్ని చేస్తుంది. మనం చేయగలిగింది కూడా మనం చేయకుండా చేసేది ఏంటంటే భయం. భయం వలన చాలామంది ఏమి చేయరండి. ఎంతో అద్భుతంగా పాడగలిగేవారు పాడరు, ఎంతో అద్భుతమైన సాక్ష్యం చెప్పగలిగేవారు సాక్ష్యం చెప్పరు, ఎన్నో టాలెంట్స్ దేవుడిస్తే వాటిని వినియోగించకుండా గొయ్యి తీసి కప్పెట్టేసేవారుగా చాలామంది ఉంటారు. అంతేకాదండి, భయం అనేది ఎంత ప్రమాదకరమైంది అంటే అపవిత్రమైన భయము మనము దేవుడు అనుకున్న, దేవుడు నిర్ణయించిన కాలం కంటే 10-15 సంవత్సరాల ముందు నిన్ను మరణానికి తీసుకెళ్లేది భయం. అందుకనే రీసెంట్ సర్వేల్లో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఎక్కువగా భయపడతా ఉంటాడో ఆ భయపడే వ్యక్తి తను బ్రతకాల్సిన కాలం కంటే 10-15 సంవత్సరాల ముందు చచ్చిపోతాడు అని చెప్పి ఆ యొక్క సర్వేలు తెలియజేస్తున్నాయి. బైబుల్ కూడా అదే చెప్తుంది, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, ఉచ్చు బిగుసుకుంటుంది అని చెప్పి. సో కోవిడ్ సీజన్లో కూడా మీకు తెలుసు కదా, కోవిడ్ వచ్చి చనిపోయిన వారి కంటే కోవిడ్ ఏమో అని భయపడి చచ్చిపోయిన వారు ఎక్కువ మంది అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. భయం అనేది వాళ్ళు ముందే చచ్చిపోయేలా చేసింది. సో భయము నీకు ఆయుష్ను తగ్గించేస్తుంది. అంత మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథం 21:8 మనం చూస్తే నరకానికి ఎవరెవరు వెళ్ళిపోతారో ఒక లిస్ట్ అక్కడ ఉంది. ఆ లిస్ట్లో ఎవరున్నారో మొట్టమొదటి ఒకసారి చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 21:8 ఏమనుంది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇందులో మొట్టమొదటి ఎవరున్నారండి చెప్పండి, పిరికివారును, భయపడేవాడు. చండి, నువ్వు అవిశ్వాసువి కాదు, దొంగవి కాదు, వ్యభిచారువి కాదు, నరహంతకుడు కాదు, నువ్వు చాలా మంచోడివి. కానీ నీలో ఉన్న భయం నేను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా, అగ్ని ఆరదు, పురుగు చావుదు అనేటువంటి అగ్నిగుండంలో యుగ యుగాలు కాలడానికి నేను తీసుకొని వెళ్తాను. అందుకని అపవాది, నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉండు, కొంచెం భయపడి చాలు, నిన్ను నాతో పాటు నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ అపవిత్రమైన భయము నిన్ను నాశనం చేయకుండా, చంపకుండా, నిన్ను అర్ధాంతరంగా ముగించకుండా, నిన్ను నరకానికి పంపకుండా, ఆ భయం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే నీకు కావాల్సింది ఏటో తెలుసా, యెహోవా యందలి భయము. ఈ భయము మనలను నాశనం చేస్తుంది కానీ దేవుని అందల భయము మనలను వర్ధిల్లింపజేస్తుంది. దేవునికి భయపడుట అన్నదానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి.